ओके 1 2 3 स्टार्ट। ఇవాంటి వ్లాగ్ అయితే నేను ఇంతకుముందు చేసిన వ్లాగ్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉండబోతుందన్నమాట. నేను ఇలాంటి వ్లాగ్ అయితే ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. సో ఈరోజు ఈ వ్లాగ్ని చూడండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఇవాళ వీడియో అయితే చాలా ఫన్గా కూడా ఉండబోతుంది, ఎందుకంటే ఈ వీడియో చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా ఏమేమి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయనేసి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వీడియో అయితే మాత్రం చాలామంది కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవాళ మేము అమెరికాలో ఉన్న స్ట్రాబెరీ ఫార్మ్స్కి వెళ్తున్నాం అన్నమాట. మామూలుగా మనము ఫార్మ్స్ అనగానే ఇండియాలో చాలా ఫార్మ్స్ వెళ్ళింటాము, అలాగే చూసుంటాము, కానీ యుఎస్లో కూడా ఫార్మ్స్ ఉంటాయి. చాలామందికి తెలియదు, కానీ ఇక్కడే ఉంటున్న వాళ్ళకైతే మోస్ట్లీ తెలుస్తుంది, కానీ కొత్తగా యుఎస్కి వచ్చిన వాళ్ళకైతే కొంతమందికి తెలియదు. సో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈరోజు మేమైతే అట్కిన్సన్ ఫార్మ్స్కి వెళ్తున్నాం అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మాకు అక్కడ ఏమేమి ఉన్నాయని తెలియదు ముందైతే, సో వెళ్ళిన తర్వాతే తెలిసింది అక్కడ ఏమున్నాయని. మామూలుగా మేము చూడ్డానికైతే ఫార్మ్స్ అని అనుకొని వెళ్ళాము, సో లోపల ఇంకేమి ఉన్నాయో చూద్దాం అనుకున్నాము. సో మేము స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ కొన్ని అయితే ఫార్మింగ్ చేశారు, ఇక్కడ కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టారు. ఇవి వచ్చేసి అన్ని టమాటో ప్లాంట్స్ అన్నమాట, ఇంకా దానికి టమాటోస్ అయితే రాలేదు, జస్ట్ ఇంకా గ్రో అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ సీజన్ అనేది కొంచెం చేంజ్ అయింది కాబట్టి వెదర్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట, అలా చలిగా లేదు అలా వేడిగా లేదు. సో ఈ సీజన్ కొంచెం స్ప్రింగ్ టు సమ్మర్ సీజన్ లాగా చాలా పర్ఫెక్ట్గా కూల్గా ఉంది. అండ్ లోపలికి ఎంటర్ అవ్వడానికి మనకి ఆల్మోస్ట్ ఒక 1 మైల్ దాకా ఉందన్నమాట ఫామ్కి ఎంటర్ అవ్వడానికి. అండ్ ఎంటర్ అయిన తర్వాత సో ఇక్కడ అయితే ఇలా ఉంది. అలా మేము 20 మినిట్స్ జర్నీ చేసిన తర్వాత ఫామ్కి రీచ్ అయ్యాము. ఇక్కడ నిశాంత్ అండ్ గీతను కూడా మీకు హలో చెప్తారంట. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మై సెల్ఫ్ హరిత. సో ఇది నేను ముందే చెప్పాల్సింది కానీ ఇప్పుడు చెప్తున్నాను, దట్స్ ఓకే. అండ్ ఈరోజు అయితే నేను స్ట్రాబెర్రీ పికింగ్కి వచ్చానమాట. మనకి యుఎస్లో ఫార్మ్స్లో ఇలా పిక్ చేయడానికి అలౌ చేస్తారు. సో కొన్ని ఫార్మ్స్లో యాపిల్ పికింగ్, స్ట్రాబెర్రీ పికింగ్, అలాగే ఇంకా బెర్రీ పికింగ్ అని చాలా ఉంటాయి, కానీ ఈ ఫామ్లో అయితే మాత్రం ప్రస్తుతానికి స్ట్రాబెర్రీ పికింగ్ అయితే నడుస్తుంది. సో అందుకని కిడ్స్కి కూడా బాగుంటుంది కదా ఇలా ఫార్మ్స్ చూపిస్తే, అందుకు వాళ్ళకు కూడా బాగుంటుంది అనేసి ఇక్కడికి వచ్చామన్నమాట. స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళి స్ట్రాబెర్రీస్ని ఓన్గా పిక్ చేసుకోవడానికి మేము ఎంత ఎగ్జైట్ అయ్యామో, సో ఈ వీడియో చూస్తే మీకు కూడా అంత ఎగ్జైట్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ అట్కిన్సన్ ఫార్మ్స్ అంటే ఇదే అన్నమాట, ఇది దానికి ఏమంటారు షాప్ లాగనమాట. సో ఈ షాప్లో నుంచి మనము ఫస్ట్ టికెట్ అనేది బై చేయాలి. సో ఇక్కడ బై చేసిన తర్వాత మళ్ళీ మనం ఫార్మ్స్కి వెళ్ళి అక్కడ పిక్ చేసుకోవచ్చు. మేము వెళ్ళిన టైంకి అయితే ఈవినింగ్ అయింది ఆల్మోస్ట్, సో అందుకని ఎక్కువ పీపుల్ అయితే లేరు. మార్నింగ్ వెళ్ళింటే మేబీ ఏమైనా ఉండేవాళ్ళేమో. అండ్ దట్టు మేము వీకెండ్ వెళ్ళకుండా వీక్డే వెళ్ళామన్నమాట, సో అందుకని పీపుల్ అయితే చాలా చాలా తక్కువ ఉన్నారు. సో మొత్తం ఫామ్ అంతా మాకే ఇచ్చేసినట్లుంది. సో ఇప్పుడు మనం ఫామ్లోకి ఎంటర్ అవుదాము. ఇక్కడ నుంచి చూస్తుంటే అసలు స్ట్రాబెర్రీసే కనిపించట్లేదు. సో లోపలికి వెళ్ళాక చూడాలి ఉన్నాయా లేదా స్ట్రాబెర్రీస్ అన్నది. అండ్ మొత్తం చూస్తున్నారు కదా ఎవరు లేరు, ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నారు. అండ్ ఎక్కడ చూస్తున్నారు కదా వాళ్ళొకరు ఉన్నారు ఇంకొకరు అనమాట అంతే. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే లాస్ట్ మేమే ఉన్నాం అక్కడ. అండ్ చూడండి బుషెస్ ఎంత క్లీన్గా ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ స్ట్రాబెర్రీస్ ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఎక్కువగా లేవు, లోపలికి వెళ్ళి చూద్దాం కొంచెం ఫామ్లోకి ఎంటర్ అయ్యాక కనిపిస్తాయేమో. శాంత్ అండ్ గీతనైతే మాత్రం చాలా ఎగ్జైట్మెంట్గా వెయిట్ చేస్తున్నారన్నమాట. స్ట్రాబెర్రీ పికింగ్ అంటే ఎలా ఉంటుందో వాళ్ళకి ఇంతకుముందు తెలియనే తెలియదు. సో ఇదే ఫస్ట్ టైం వాళ్ళు ఫార్మ్స్ అనేవి యుఎస్లో చూస్తున్నారు. సో ఇలా స్ట్రాబెర్రీస్ని డైరెక్ట్గా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అవి మనం పిక్ చేస్తామో లేదో కానీ ఇలా డైరెక్ట్గా మొక్కల్ని చూస్తే దాని దగ్గర ఉన్న ఇలా పండ్లను చూస్తూ ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే కిడ్స్కి అయితే మోస్ట్లీ స్ట్రాబెర్రీస్ అంటే బయట షాప్లో మనం బై చేయడం వరకు మాత్రమే తెలుసు, కానీ అవి ఎలా గ్రో అయితే ఎక్కడి నుంచి వస్తాయి అన్నది ఎక్కువగా తెలియదు కదా. సో ఇలా డైరెక్ట్గా చూస్తే వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది అండ్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనేసి ఇలా పికింగ్కి వచ్చామన్నమాట. అండ్ చూడండి వాళ్ళిద్దరూ అయితే ఇంకా అసలు ఎప్పుడు ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు స్ట్రాబెర్రీస్ని పిక్ చేయడానికి. నేను ఒకటి పిక్ చేసేలోపు వాళ్ళిద్దరు 2-3 పిక్ చేస్తున్నారు, అంత ఫాస్ట్గా పిక్ చేస్తున్నారు అన్నమాట స్ట్రాబెర్రీస్. అండ్ అయితే వాళ్ళకి నేను చెప్పాను ఎలా పిక్ చేయాలి అనేసి, సో వాళ్ళకు కూడా ఇంకా ఈజీ అయిపోయిందన్నమాట పిక్ చేయడము. ఇవేంటంటే కొంచెం ఈజీగానే ఉన్నాయి, మనం పిక్ చేస్తుంటే అలా ప్లక్ చేస్తూ ఉంటే స్ట్రాబెర్రీస్ మంచిగా రైపోయినవి అయితే ఈజీగా వచ్చేస్తున్నాయన్నమాట.
అండ్ ఇక్కడ స్టార్టింగ్లో అయితే కొంచెం ఎక్కువగా బాగా రైపోయినవి దొరికాయి, కొంచెం లోపలికి వెళ్తే పర్ఫెక్ట్గా రైపోయినవి మాత్రం బాగా దొరికాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని స్ట్రాబెర్రీస్ ఉన్నాయో, కొన్ని ఆల్రెడీ వాడిపోయినవి, ఇంకా కొంచెం అయితే పాడైపోయినవి కూడా ఉన్నాయి. సో అన్నీ ఉంటాయి కానీ మనం చూసి మంచిగా ఏ ఉంటాయో అవి మాత్రమే పిక్ చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం పచ్చిగా ఉన్నవి కూడా ఉన్నాయన్నమాట. సో టోటల్గా ఫామ్ అయితే చాలానే పెద్దగా ఉంది. ప్రస్తుతానికి అయితే కొంచెం వరకు ఫిల్ చేసాము ఈ బాస్కెట్ని. ఈ బాస్కెట్ ఫుల్ అంతా ఫిల్ చేసిన తర్వాత చూడాలి ఎంత పడతాయి అని. సో అక్కడ వెళ్ళాక వాళ్ళు పౌండ్స్కి ఇలా క్యాల్కులేట్ చేసి ప్రైస్ అనేది చెప్తారని చెప్పారు. సో ఎన్ని పౌండ్స్ ఉంటే అంత మనీ పే చేయాలి. సో చూద్దాము మొత్తం అయితే ఎంత బిల్ అవుతుంది అనేసి. మామూలుగా మనకి స్ట్రాబెర్రీస్ బయట దొరికేవి అయితే ఒక $4 అలా ఉంటాయి, 3 LBs అలా. సో ఇవన్నీ LBs వస్తాయో తెలియదు. అండ్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా అక్కడ షాప్ ఉంటుంది, అక్కడ వెళ్ళిన తర్వాత బిల్ చేసుకోవాలి. ఇవాళ వెదర్ అయితే చాలా బాగుంది అండ్ అలా సన్నీగా లేదని చెప్పాను కదా, కాబట్టి మాకు ఎంతసేపు ఇక్కడ ఫామ్లో ఉన్నా కానీ అసలు టైమే తెలియలేదు. ఇంకా ఎక్కువసేపు అక్కడ స్పెండ్ చేయాలని చాలా అనిపించింది. ఇవన్నీ పిక్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ మేము ఒక 1 hour స్పెండ్ చేసాము. అంత టైం అయితే పట్టదు కానీ అలా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మేము టైం అయితే 1 hour దాకా స్పెండ్ చేసామన్నమాట. అండ్ మధ్య మధ్యలో ఇక్కడ పచ్చివి చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ రైప్ అవ్వలేదు, కొన్ని మాత్రమే రైప్ అయిపోయాయి. అండ్ ఇక్కడ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లాంట్స్కి మనకి ఎక్కడే కానీ ఇలా మట్టి అనేది తాకడం లేదు చూసారా, ఆ ఫ్రూట్స్కి. దానికి వాళ్ళు ఇలా కొంచెము కవర్లాగా వేశారనమాట, ప్లాంట్స్ ఆ కవర్లో నుంచి బయటకు వచ్చినట్లు పెట్టారు. సో దట్ ఏ ఫ్రూట్స్కి కానీ మనకి ఇలా డైరెక్ట్గా శాండ్ కానీ మట్టి కానీ అవి తగలట్లేదు. సో దట్ మనకి ఫ్రూట్స్ పైన కూడా మట్టి పడే ఛాన్స్ లేదనమాట. సో కాబట్టి ఈ ఐడియా కూడా చాలా బాగుంది. ఫ్రూట్స్ని డైరెక్ట్గా మనం ఫామ్కి వెళ్ళి పిక్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరికైనా నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఇది మంచి యాక్టివిటీ అనమాట. సో కిడ్స్కి అయితే కూడా ఫార్మింగ్ ఎలా చేస్తారు అని మనం చెప్పొచ్చు. అందుకనేసి ఈరోజు ఈ పిక్కింగ్ మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసాము. మొక్కలన్నీ కూడా చూడడానికి చాలా హెల్దీగానే ఉన్నాయన్నమాట. ఏ దానికి ఇలా పురుగులు పట్టడం అలాంటివి ఏమీ చూడలేదు ఇక్కడ నేను. అన్నీ ఫ్రెష్గా అండ్ చాలా హెల్దీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్లో నుంచి మనకి స్ట్రాబెర్రీస్ అనేవి వస్తాయన్నమాట. చూడండి ఆ ఫ్లవర్ కూడా ఎంత క్యూట్గా ఉందో కదా. ఇలా ఫ్లవర్ అంతా రైప్ అయిపోయి మనకి అక్కడి నుంచి ఫ్రూట్ వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది కదా, ఇక్కడ చూస్తే తెలుస్తుంది కదా చిన్న చిన్న స్ట్రాబెర్రీస్ ఉన్నాయి పచ్చిగా ఉన్నవి. అండ్ ఆ పూల్లో నుంచి స్ట్రాబెర్రీ గ్రో అయిపోయి మనకి రెడ్ కలర్ స్ట్రాబెర్రీస్ వచ్చేస్తాయి. ఫ్రూట్స్ కన్నా స్ట్రాబెర్రీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, దాని షేప్ కానీ దాని కలర్ కానీ. సో ఒక స్ట్రాబెర్రీస్ మనం అలా షాప్లో నుంచి బై చేసిన వచ్చిన స్ట్రాబెర్రీస్ని మనం చూస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇలా ఒకటేసారి స్ట్రాబెర్రీస్ అన్నీ చూస్తూ ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నింది.
నా బాస్కెట్ అయితే స్ట్రాబెరీస్తో ఫుల్ చేసుకున్నాను. అండ్ ఈ బాస్కెట్ కూడా చూడడానికి మీకు ఎలా ఉందో తెలీదు, కానీ కొంచెం పెద్దగానే ఉందన్నమాట సైజ్ అయితే. అండ్ ఫామ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఇంకొక ట్రక్ కూడా కనిపించింది. సో అదేంటంటే ఇలా కిడ్స్ని కానీ ఎవరైనా కానీ ఫామ్ చుట్టూ ఒక రౌండ్ వేసి ఆ ట్రక్లో తీసుకెళ్తారంట. ఇప్పుడైతే అది తీసుకెళ్ళడం లేదు, మేబీ వీకెండ్ అలా రన్ చేస్తారేమో అది. ఇప్పుడైతే స్టాప్ చేశారు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల బిల్డింగ్ చేసేటప్పుడు ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అక్కడ, అవి కూడా చూపిస్తాను రండి. లోపల ఎంటర్ అయిన తర్వాత బిల్ చేసే లేడీ అక్కడ లేరనమాట కౌంటర్ దగ్గర. సో నేను తన కోసం వెయిట్ చేస్తున్నాను. ఈలోపు ఇక్కడ లోపల ఏమున్నాయో మనం ఒకసారి చూద్దాం రండి. లోపలైతే కూడా కొన్ని వెజిటబుల్స్ అండ్ అలాగే కొన్ని ప్రోడక్ట్స్ పెట్టారు, వాళ్ళ ప్రోడక్ట్స్ అంట అవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా వెజిటబుల్స్ ఉన్నాయి. ఇక్కడ పొటాటోస్, స్వీట్ పొటాటోస్, గార్లిక్, అలా ఆల్మోస్ట్ మినిమం కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ పెట్టారు. ఇక్కడ లోకల్ హనీ కూడా ఉంది. సో ఇది ఫామ్ ఫ్రెష్ హనీ కాబట్టి కొంచెం ప్యూర్గా ఉండొచ్చేమో. సో చూడ్డానికి అయితే బాగానే అనిపిస్తుంది, మరి టేస్ట్ ఎలా ఉందో తెలీదు. కానీ కాస్ట్ అయితే $15 ఉందన్నమాట ఈచ్ ప్యాక్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో సో చూద్దాము. సో ఫైనల్గా బిల్లింగ్ అయితే అయిపోయింది. అండ్ బిల్లింగ్ అయిపోయిన తర్వాత స్ట్రాబెరీస్తో పాటు ఇక్కడ బాస్కెట్ కూడా మనకే ఇచ్చారు. అండ్ ఈ బాస్కెట్ కాస్ట్ వచ్చేసి $3 అని చెప్పారనమాట. సో దాన్ని కలిపేసి అంత స్ట్రాబెరీస్ కలిసి $22 అయింది టోటల్గా. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ స్ట్రాబెరీస్తో డెలిషియస్ రెసిపీస్ చేస్తాను. అండ్ మీకు కూడా కావాలంటే తర్వాత పోస్ట్ చేసి చెప్తాను ఏం చేశాను అనేసి. అండ్ ఇక్కడైతే ఇంకొక థింగ్ కాదు, యానిమల్ ఒకటి చూసారనమాట కిడ్స్. సో వాళ్ళిద్దరు ఈ డాంకీని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. సో డాంకీ వాళ్ళకి చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. డాంకీ అంటే పేరు ఎప్పుడు బుక్స్లో ఎప్పుడైనా విని ఉంటారు అంతే, కానీ డైరెక్ట్గా వాళ్ళు చూడలేదు. కానీ నేను కూడా షాక్ అయ్యాను, యుఎస్లో డాంకీస్ కూడా ఉన్నాయా అనేసి. ఎందుకంటే ఇండియాలోనే మనకి డాంకీస్ ఇక్కడ ఎక్కడూ కనిపించడం లేదు, ఇంకా యుఎస్లో చూడడానికి నాకు కూడా కొంచెం వెరైటీగా అనిపించింది. అండ్ దాని తర్వాత ఇక్కడైతే కొంచెం ప్లే ఏరియా ఉందన్నమాట కిడ్స్కి. ఇది ప్లే ఏరియా కూడా, ఇక్కడ స్లైడ్ ఉంది కదా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది స్లైడ్. అవి స్లైడ్ కూడా ఇలా పైప్స్తో సెట్ చేశారనమాట ఉడెన్ దానికి. సో అది కూడా చాలా డిఫరెంట్గా. అండ్ కొంచెం మనం ఇలా స్లైడ్ అయ్యేటప్పుడు కూడా రోల్ అవుతూ ఉంటుంది. సో కిడ్స్కి కొంచెం ఫన్గా అనిపించింది డిఫరెంట్గా. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ టైర్స్ అన్నీ కూడా పెట్టారు ప్లే చేయడానికి కిడ్స్. అండ్ దట్టు శాండ్ కూడా ఉంది అక్కడ. ఇంకా అంతకంటే ఏం కావాలి, వాళ్ళిద్దరు ఎంజాయ్ చేయడానికి టైర్స్ శాండ్ తోటి ఫుల్గా ఎంజాయ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సార్, ఈ ప్లాంట్ చూసారా, ఇది వచ్చేసి రోజ్ ప్లాంట్ అనమాట. ఎన్ని పూలు ఉన్నాయో అసలు, ప్లాంట్ అంతా కూడా ఫ్లవర్స్తో ఫుల్గా నిండిపోయింది చూడండి. ఎన్ని రోజెస్ ఉన్నాయో ఇది చూస్తే ఎవరికైనా మందరం చెట్టుకి పూలు ఉంటాయి కదా అలా అనిపిస్తుంది, కానీ ఇది రోజ్ ప్లాంట్ అనమాట. ఇన్ని రోజెస్ ఉన్న ప్లాంట్ని నేను ఇంతకుముందు చూడలేదు. నేనైతే ఇది చూస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట, ఎందుకంటే నాకు ప్లాంట్స్ అన్నా లేకుంటే నేచర్ని ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టము. అలా దాంట్లో ఇన్ని రోజెస్ చూసేసరికి ఎంత హ్యాపీగా ఉందో, నేను అక్కడే ఒక 15 మినిట్స్ వెయిట్ చేసి దాన్ని చూస్తూనే ఉండిపోయాను అనమాట. అంటే ఫార్మర్స్ వాళ్ళ ఇంట్లో పెంచుకుంటున్నారన్నమాట, అంతేకాని ఈ ఫ్లవర్స్ అయితే సేల్ చేయడానికి కాదని చెప్పారు. అండ్ టోటల్గా ఇవాళ స్ట్రాబెరీ పికింగ్ అయితే మేమంతరం బాగా ఎంజాయ్ చేశాము. ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ అలాగే ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.